గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే శుక్రవారం నాటికి మూడు రోజులు పూర్తయింది అదే సమయంలో నాగార్జున ది గోస్ట్ సినిమా విడుదలయ్యి కూడా మూడు రోజులు పూర్తయింది ఈ మూడు రోజుల్లో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చాయి అన్నది ఇప్పుడు ఓ లుక్కి గాడ్ ఫాదర్ సినిమాకు మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలిపి మూడో రోజు గాడ్ ఫాదర్ సినిమాకు ఏడు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ వచ్చింది అలాగే పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మూడు రోజులు సాధించింది ఇక మొత్తం మూడు రోజుల్లో ఏ ఏరియాలో ఎంత వచ్చింది ఈ సినిమాకు మొత్తం మీద ఇంకా ఎంత రావాల్సి ఉంది అన్నది చెప్పుకుందాం నైజాం ఏరియాలో ఈ సినిమాకు మూడు రోజుల్లో కలిపి ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఈ సినిమాకు ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల యాభై మూడు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి ముప్పై మూడు లక్షలు గుంటూరులో రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు కృష్ణా జిల్లాలో ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు నెల్లూరులో ఒక కోటి పదహారు లక్షల రూపాయల కలెక్షన్లను మూడు రోజుల్లోనే గాడ్ ఫాదర్ సినిమా కలెక్ట్ చేసింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొత్తం మూడు రోజుల్లో కలిపి ఇరవై ఆరు కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ రాగా యాభై కోట్లకు పైగా గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో మొత్తం మూడు రోజుల్లో కలిపి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గాడ్ ఫాదర్ సినిమాకు అక్షరాల రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సీస్లో లో ఈ సినిమాకు మూడు రోజుల్లో కలిపి మూడు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో అక్షరాల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ రాగా ఎనభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొంభై కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు తొంభై రెండు కోట్ల రూపాయలు వస్తే సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే మొదటి మూడు రోజుల్లోనే వచ్చిన ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు యాభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇది గాడ్ ఫాదర్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లేఖలు ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి మెగాస్టార్కు మెగాస్టార్తోనే పోటీ అంటారు కదా గతంలో విడుదలైన ఆచార్య సినిమా కలెక్షన్లతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను కంపేర్ చేస్తే ఆసక్తికర పరిణామం కనిపించింది గాడ్ ఫాదర్ సినిమాకు మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు కలిపితే కూడా ఆచార్య సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్లను దాటలేదు అవును ఆచార్య సినిమాకు మొదటి రోజున ఏకంగా ముప్పై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది అదే గాడ్ ఫాదర్ సినిమాకు మాత్రం మూడు రోజుల్లో ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ వచ్చింది అంటే ఆచార్య సినిమా కంటే గాడ్ ఫాదర్ సినిమాకు కలెక్షన్లో కాస్త తక్కువే కనిపిస్తోంది అయితే రెండో రోజు నుంచే గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు కాస్త స్టడీగా ఉండడంతో లాంగ్ రన్లో మాత్రం ఆచార్య మొత్తం కలెక్షన్లను బీట్ చేసి టాప్ గ్రాసర్గా నిలిచే ఛాన్స్ ఉంది ఇక ది గోష్ సినిమా విషయానికి వద్దాం ది గోష్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి రోజు సాధించింది ఇక రెండో రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కేవలం తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అదే సమయంలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సాధించింది ఇక మూడో రోజు ఈ సినిమాకు కేవలం యాభై ఆరు లక్షల రూపాయల షేర్ ఒక కోటి ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సాధించింది మొత్తం కలిపి మూడు రోజుల్లో ఈ సినిమాకు కేవలం మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లను ది గోష్ సినిమా రాబట్టింది అలాగే ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ది గోష్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి ఇరవై ఒక్క కోట్ల పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం ఇరవై రెండు కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా పద్దెనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట లాంగ్ రన్లో నాగార్జున ది గోష్ సినిమా మరో మూడు కోట్ల రూపాయలను అతి కష్టం మీద రాబట్టినా ఫైనల్గా అయితే ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయల వరకు నష్టం అయితే వచ్చే ఛాన్స్ ఉంది గాడ్ ఫాదర్ సినిమాకు నైజాం ఏరియాలో కానీ సీడెడ్ ఏరియాల్లో కానీ ఉత్తరాంధ్ర ఏరియాల్లో కానీ వచ్చిన కలెక్షన్లో కూడా నాగార్జున ఘోష్ సినిమా రాబట్టలేకపోయింది అది గోష్ సినిమా పరిస్థితి ఇదండి గాడ్ ఫాదర్ సినిమా మొదటి మూడు రోజుల కలెక్షన్లు అలాగే ది గోడ్స్ సినిమాకు ఫైనల్గా ఎంత నష్టం వచ్చే ఛాన్స్ ఉన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ